వీళ్ళందరి తో వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇక బ్రహ్మాస్త్రం అనుకొని బ్రాహ్మణి అస్త్రాన్ని వదిలారు అది కూడా తుస్సుమనింది నిన్న ఇన్నాళ్ళు ఆమె ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడలేదు కాబట్టి మేము కూడా ఆమె గురించి మాట్లాడలేదు కానీ ఈ రోజు ఆమె ప్రెస్ మీట్ చూశాక ఆమె మామ చంద్రబాబు నాయుడు ఆమె భర్త లోకేష్ రాసిచ్చిన స్క్రిప్ట్ ని బట్టి కొట్టి చెబుతుంటే ఖచ్చితంగా ఆమె గురించి మాట్లాడాలి ఆమెకి సాటి మహిళగా కొన్ని తెలియజేయాలని కూడా అనుకుంటున్నా అమ్మా నువ్వు విదేశాల్లో చదువుకున్నావు నీకు కొంచెమైనా తెలివితేటలు ఉంటాయేమో అనుకున్నా గానీ నిన్నటితో నీకు రాజకీయంగా ఏమీ తెలియదు కేవలం నిన్ను అస్త్రంగా వాడుకుందామనే మీ మామ సీబీఎన్ గాని మీ భర్త లోకేష్ నిన్ను ముందుకు తోసాడు అనేది అర్థమైంది సో నీకు చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు మీద పెట్టింది అక్రమ కేసు కాదు అడ్డంగా దోచుకుంటే సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత పెట్టిన కేసు దొరికిన దొంగని జైలుకు పంపిస్తారు గాని జైలర్ సినిమాకు పంపిస్తారమ్మా డైరెక్ట్ గా ఎలా అరెస్ట్ చేస్తారని అవ అడుగుతుంటే జనాలు నవ్వుకుంటున్నారు ఈ రోజు బ్రాహ్మణి ఇంకో మాట నింది సిఐడి పెట్టిన కేసులో ఆధారాలు లేవంట ఆ రిమాండ్ రిపోర్ట్ చూస్తే తన 8 ఏళ్ల కొడుకు దేవాన్షుకు కూడా అర్థమైపోతుందంట ఇంకా నయం సిద్ధార్థ్ లూద్రాని తీసేసి ఈ దేవాన్షునే చంద్రబాబు నాయుడు అవినీతి కేసుకి లాయర్ గా పెట్టి వాదిస్తాను అని చెప్పలేదు అసలు నీ కొడుకు అసలు ఆ రిమాండ్ రిపోర్ట్ దయచేసి చూపించొద్దు ఒకవేళ నీ చేతికి వచ్చినా కూడా ఎందుకంటే వాళ్ళ తాత ఎంత పెద్ద దొంగ ఎంత స్కిల్ తో ఈ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో దోచేసుకున్నాడో తెలిస్తే వాడు అసహించుకునే పరిస్థితి వస్తుంది అసలు నిన్ను సూటిగా అడుగుతున్న బ్రాహ్మణి నీకు తెలియదా మీ మామ ఎంత పెద్ద దొంగో ఎంత పెద్ద వెన్నుపోటుదారుడో నీకు తెలియదా ఎంత పెద్ద అవినీతి పరుడో నీకు తెలియదా నీకు తెలియకపోతే మీ నాన్నని పుట్టించిన ఎన్టీఆర్ గారు మీ తాత గారి చివరి క్షణాల్లో ఒక వీడియో ప్రెస్ ముందర రిలీజ్ చేశారు మాట్లాడి చంద్రబాబు నాయుడు గొడ్డు కన్నా హీనం గాడ్సే కన్నా ఘోరమని పిల్లనిచ్చిన తండ్రి లాంటి నన్ను పదవి లాక్కొని చెప్పులేయించి నన్ను అవమానించి నన్ను నడి రోడ్డుకు తోసేశాడు అని చెప్పి 72 వయసులో ఎన్టీఆర్ గారు ఎలా విలపించారో ఒకసారి ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది